ఐటిడిఏ అభివృద్ధికి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఎటువంటి కల్మషం లేని అమాయకులైన గిరిజనులకు సేవ చేయడం ఒక అదృష్టంగా భావించాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కోటరామచంద్రపురంలో వివిధ పథకాల అమలు గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వివిధ శాఖలతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖపై సమీక్షించారు. విద్య వైద్యం త్రాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి గిరిజనులకు మేలు చేకూర్చాలని చెప్పారు. గిరిజనులను అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు ఐటిడిఏ పీఓ ఆర్వీ సూర్యనారాయణ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సునంద ఆర్ఎన్బిఎస్ఈ నిర్మల ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజనులందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధంగా వాళ్ళు అడ్డుపడి ఉన్నారని ఈ సంస్థను ఏర్పాటు చేయడం అంటే సుమారు ఈ సంస్థ ఏర్పడిన 40 సంవత్సరాలు మరి 40 సంవత్సరాల నుంచి కూడా మరి అనేక ప్రభుత్వాలు మరి ఇచ్చిన అభివృద్ధి చేసిన ఇంకా కూడా ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఇంకా గిరిజనులు ఇంకా వెనుకబడే ఉంది. దానికి కారణం వాళ్ళకి నిరాక్షర శాతం తగ్గుకోవడం సరైన అవగాహన లేకపోవడం లేకపోతే ప్రభుత్వ పథకాలు సరిగ్గా చేరకపోవడం ఏ విధమైన కొన్ని కారణం వల్ల ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందుబాటు లేని గ్రామాలు ఉన్నాయి. అలాగే స్కూల్స్ కూడా మరి కొన్ని గ్రామాల్లో స్కూల్స్ కూడా లేకపోవడం అందుబాటులో ఉన్నాయి. మరి దీనికి మనం అందరం కూడా దృష్టి చేయవలసిన అవసరం ఉంటుంది. అది సమన్వయం లేకపోతే మనం ఏం చేయలేదు. కానీ ఇంతటి మంచి ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడితే గత 4.5 సంవత్సరం నుంచి మీటింగే జరగదు. గతంలో మరి పట్టించుకోవడం వల్ల కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవడం వల్ల కానీ 4.5 ఏళ్ళ నుంచి కూడా ఐటీడీలో మీటింగ్ జరగలేదంటే నిజంగా చాలా బాధగా అదేంటంటే తెలంగాణ నుంచి వచ్చిన మండలాల్లో ఉప్పునూరు అమరవరం వేదర్పాడు కోయడ ఈ 4 పిఎస్సీలు ఉన్నాయి. అదే చెన్నారెడ్డిగూడెంలో 11 పిఎస్సీలు ఉన్నాయి. ఈ ఉప్పునూరు ఎల్లేరుకోడు తీరుపల్లి బుట్టాయిగూడ కోడవరం ఈ 5 మండలాల్లోనే మన తిరిగి గంగారెడ్డి కోయిలుగూడెం టీ నర్సపాలెం అనేది మరి అది లేదు. ఈ 5 మండలాలు ఒకసారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని మీరు అంటారు బుట్టాయిగూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ పేరుకే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అది కానీ ఇప్పుడు వరకు స్టాఫ్ కానీ లేకపోతే బెడ్స్ కానీ ఇప్పుడు వరకు ఏర్పడాలి అప్గ్రేడ్ అయింది. కానీ టీఎస్ సంబంధించిన బిజినెస్ కానీ డాక్టర్స్ కానీ లేకపోతే బెడ్స్ కానీ లేవు ఇప్పుడు కూడా.